సఫర్ అయ్యాయి. అట్ ద సేమ్ టైమ్ స్క్రిప్ట్స్ కూడా ఒక్కలాంటిదే. ఇప్పుడు అలా చేస్తూ చేస్తూ నాకు బ్యాక్ టు బ్యాక్ చేసి ఒకటి ఐ వాజ్ సాచురేటెడ్ యాజ్ అలాంటి సీన్స్ చేసి నాకు సాచురేట్ అయిపోయింది. సో వెన్ ఐ వాజ్ చూసింగ్ ఇదే మొనటనస్ ఇదే చేయాలి లేదా స్టడీస్ కంటిన్యూ చేయాలంటే స్టడీస్ కంటిన్యూ చేద్దాం అనిపించింది. సో అండ్ అదేంటో ఆ పరిస్థితిలో ఐ డి నాట్ ఫీల్ లైక్ అంతే నేననే కావాలని చెయ్యను అని అనుకోలేదు అట్లా ఏం లేదు. సో తర్వాత ఐ వెంట్ బ్యాక్ ఐ కంటిన్యూడ్ మై స్టడీస్. ఆ గ్యాప్లో నాకు కన్నడ నుంచి మూవీస్ వచ్చాయి. కన్నడ చేసేటప్పుడు కొంకుని వచ్చింది, అది కూడా హిట్ అయిపోయింది. సో కొంకుని ఇండస్ట్రీలో బిజీ అయిపోయాను అట్లా. సో వన్ థింగ్ అదే నేను తెలుగులోనే చేయాలని ఫోకస్ చేయలేదు, తెలుగు చేయను అని కూడా ఫోకస్ చేయలేదు. ఎలా వచ్చాయో దాంట్లో ఏది నచ్చిందో అలా చేస్తూ వెళ్ళాను. మళ్ళీ ఈ సినిమా కూడా నేను తెలుగులో రావాలన్నట్టుగా చేయలేదు. అప్పుడు ఇక్కడ లాక్డౌన్ టైంలో చాలా స్క్రిప్ట్స్ వచ్చాయి, కూర్చొని చదువుతున్నాయి, చదువు అన్ని లాంగ్వేజెస్లో వచ్చాయి. కానీ ఇది నాకు కొంచెం కొత్తగా అనిపించింది. నాకు అప్పుడు ఇన్ని చదివేసినా ఇది చాలా ఉండిపోయింది మైండ్లో, లేదు ఇది చేస్తే చాలా బాగుంటుంది అన్నట్టుగా అనిపించింది. కాబట్టి ఇది తెలుగు అనే కాదు, కానీ తెలుగులో అన్నది ఇంకా ఒక ప్లస్ అయిపోయింది. ఓ తెలుగులోనా, అయితే చాలా రోజుల తర్వాత బాగుంటుంది అట్లా. సో లైక్ ఈ స్టోరీ విన్నప్పుడు అండ్ మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, లైక్ లాస్ట్ ప్రీవియస్ వన్ ఇయర్ బ్యాక్ నుంచి నాకు తెలిసి మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, అట్ ద సేమ్ టైం నెగిటివిటీ కూడా చాలా ఉంది, ట్రోల్స్ కావచ్చు, కామెంట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అండ్ ఎలాంటి టైంలో మీ ఈ స్టోరీ వచ్చింది, ఇప్పుడు ఈ స్టోరీ నేను చూస్ చేసుకుంటే సో నా మీద ఒక ఇంప్రెషన్ అదే కంటిన్యూ అవుతుందా లేకపోతే ఏమైనా మారుతుందా అలా ఏమైనా అనుకున్నాను. నేను యాక్చువల్ జనాల గురించి ఎక్కువ ఆలోచించను. ఐ రీడ్ ఇట్, ఓకే దే హ్యావ్ ద రైట్ ఫర్ ఒపీనియన్, ఒపీనియన్ వాళ్ళు పెట్టుకోవచ్చు ఎవరైనా మన గురించి. ఇప్పుడు మనకు చాలా థింగ్స్ అనుకుంటాం, అనుకోవడంలో తప్పేం లేదు, కానీ వాళ్ళు అనుకుంటారని నేను బ్రతకట్లేదు. నా లైఫ్లో ఇప్పుడు ఫైనల్లీ నా లైఫ్ బ్రతికేది నేను. నేను ప్రతిరోజు యాజ్ ఎస్తర్ బ్రతకాలి, నా లైఫ్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ప్లస్ అది నేను మాత్రమే కాదు కదా, ఐ హ్యావ్ పేరెంట్స్ హూ హ్యావ్ గివెన్ మీ బర్త్. సో నా గురించి నన్ను బర్త్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, నన్ను పెంచిన వాళ్ళు ఉన్నారు, నా కష్టంలో నా హ్యాపీ డేస్ సాడ్ డేస్లో నాతో పాటు ఉండేవారు ఉండాలి కదా. వాళ్ళ గురించి ఆలోచించి నా గురించి ఆలోచించి నేను ముందుకెళ్తుండాలి. అది నా కర్తవ్యం, నా లైఫ్, అది రెస్పాన్సిబిలిటీ. వాట్ అదర్స్ థింక్ ఆఫ్ మీ ఇస్ దేర్ చాయిస్. వాళ్ళకు కూడా వాళ్ళ లైఫ్లు ఉన్నాయి, కానీ అది కూడా మానేసి నా గురించి వాళ్ళకి మాట్లాడాలి, టైం స్పెండ్ చేయాలంటే అది వాళ్ళ చాయిస్. సో దానివల్ల నేను నా లైఫ్లో చేంజెస్ కానీ డిసిజన్స్ కానీ తీసుకోను. ఇది రీడ్ చేసేటప్పుడు ఐ హ్యా చాలా స్టోరీస్ వచ్చాయి ఈ మధ్యకాలంలో, అలాంటిది ఇలాంటిది, లాక్డౌన్ షూటింగ్ లాంటివి. సో చాలా, అండ్ నేను కూడా పర్సనల్గా చాలా చదువుతాను కాబట్టి చాలా నావెల్స్ చదవడం, స్టోరీస్ అవన్నీ చాలా చదువుతూ ఉంటాను. సో యాజ్ అ రీడర్ కూడా నాకు ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒకటి నా ఎడ్యుకేషన్, నేను కూడా సోషాలజిస్ట్ అంటే సోషాలజీ, ఆర్ట్స్, సైకాలజీ ఇవన్నీ చదువుకుని ఎంఏ నేను కాబట్టి నా స్ట్రీమ్లోకి ఈ సొసైటల్ ఇష్యూస్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ నాకు పర్సనలీ. ఎస్, సో ఇది ఈ స్టోరీ వినేటప్పుడు ఒకటి నాకు యాజ్ అ రీడర్ ఉండిపోయింది, ఇంకొకటి యాజ్ అ పర్సన్, యాజ్ అన్ అవేర్ పర్సన్ ఇన్ ద సొసైటీ చాలా మంచి టాపిక్ అనిపించింది. ఏదో హీరో హీరోయిన్ లవ్ స్టోరీలు అవన్నీ ఫ్యాంటసీ అవునే కానీ లవ్ అనేది కూడా లైఫ్లో ఇంపార్టెంటే, కానీ ఇలాంటి సీరియస్ రియలిస్టిక్ ఇష్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్, దీని గురించి మాట్లాడాలి. మాట్లాడితే అంటే ఏమను, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక యాక్ట్రెస్గా లేదా ఒక పర్సనల్, ఒక పర్సనాలిటీ పబ్లిక్ ఫిగర్ లాగా జనాలు అనుకుంటారు పబ్లిక్ ఫిగర్ల లైఫ్ అంటే చాలా డ్రామా ఉంటుంది అని. కానీ యాక్చువల్లీ ఎలా కాదు, పబ్లిక్ లైఫ్ వాళ్ళ మీద లైట్ ఉంది అంతేగాని డ్రామా అందరి లైఫ్లో ఉంది. వైశాలి అనే ఒక అమ్మాయి ఒక మామూలు హౌస్ వైఫ్, ఒక ఎవరైనా అయ్యి ఉండొచ్చు, అది నేనే అవ్వాలి నువ్వే అవ్వాలని ఏం లేదు, ఎనీ హౌస్ వైఫ్. సో ఒక మామూలు మనిషి వ్యక్తులు కూడా ఎంత డ్రామా ఉంటుంది. ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళ పేరు ఎవరికి తెలియదు, వాళ్ళు ఎవరో ఎవరికి తెలియదు అనేది ఒకటే ప్లస్ ఆర్ మైనస్, ఏదో ఒకటి చెప్పొచ్చు, కానీ అది ఒకటే తేడా. అంతేగాని ఒక మామూలు మనిషి లైఫ్లో కూడా ఎంత జరుగుతుంది అనేది ఎవ్వరూ ఫోకస్ చేయరు. కానీ ఈ సినిమా దాని మీద ఫోకస్ చేస్తుంది. ఒక మామూలు ఇంటి మనిషి, ఒక హౌస్ వైఫ్ అనుకుంటాం, ఇలా ఇలా అనుకుంటాం, కానీ అలా ఏం లేదు, ఆర్డినరీ కాదు. ఒక ఆర్డినరీ అమ్మాయి లైఫ్లో, యా ఆర్డినరీ టీనేజ్ బాయ్ లైఫ్లో, ఒక ఆర్డినరీ ఇల్లులో ఏదేది జరగవచ్చు అనేది ఈ సినిమాలో చూపిస్తున్నారు కాబట్టి నాకు అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. వెరీ గుడ్ ఐ కెన్ సే, బికాజ్ సో ఫార్ నేను చాలా సీనియర్ ఆర్టిస్ట్తో వర్క్ చేశాను, ఫస్ట్ నుంచే సీనియర్స్తోనే చేశాను, సునీల్ గారు కానీ, తర్వాత హిందీలో చేసేటప్పుడు జాకీ ష్రాఫ్ గారితో చేశాను, రిచ చడ్డా గారితో చేశాను, పంకజ్ త్రిపాఠితో చేశాను. కన్నడలో కూడా నేను సంచారి విజయ్ గారు నేషనల్ అవార్డి ఆయన ఆపోజిట్ యాక్ట్ చేశాను. సో నేను ఒకటి నోటీస్ చేసింది ఏంటంటే ఎవరు చాలా బయట చాలా పేరుంది, ఆ గొప్ప ఆర్టిస్ట్ గొప్ప యాక్టర్ అంటాం కదా, వాళ్ళు రియల్ లైఫ్లో అంతే సింపుల్ హంబల్ అట్లా స్వీట్ ఉంటారు. నాకు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో చెప్పేవారు దట్ టు బీ అ గుడ్ యాక్టర్ యూ హ్యావ్ టు బీ అ గుడ్ హ్యూమన్.
ఒక గుడ్ హ్యూమన్ అవుతే నువ్వు చేసిన ప్రతి పని గుడ్ ఉంటుంది. మనిషి మంచోడుకి అయితే నువ్వు చేసిన ఏక పని కూడా బాగుండదు అని ఫస్ట్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ లెసన్ అనుపమ్ ఖేర్ గారు చెప్పారు. అది నాకు రియల్ లైఫ్లో నేను అందరితో పనిచేసేటప్పుడు కనిపిస్తుంది, గుర్తుకొస్తుంది, కరెక్ట్ కదా అతను చెప్పింది అని. సో అజయ్ గారు కూడా అంతే, బయట ఎంత